అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరంలో అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ మీరు ఎక్కడి నుండ రుణం తీసుకుంటున్నట్లయితే అక్కడ నుండి సమస్యలు తలెత్తుతాయి మీరు కుటుంబంలో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది వాటికి పరిష్కారం త్వరగా దొరకదు మీరు ఎంత ఎక్కువ ప్రయాణం చేస్తే వ్యాపార రంగంలో మీ అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి మీరు ఇటీవల సంపాదించిన ఆస్తి కోసం అద్దెదారులను కనుగొనగలరు కుటుంబం ప్రతిస్పందించేలా మరియు మీ అవసరాలను తీర్చడానికి ఆసక్తిగా కనిపిస్తుంది వృత్తిపరమైన రంగంలో మార్పులు అలవాటు చేసుకోవాలి జీతం కాకుండా ఇతర మూలాల నుండి డబ్బు సంపాదించడానికి మీరు ప్రయత్నం చేయాలి మరియు మీ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడానికి మీరు అన్ని విధాలుగా ప్రయత్నించాలి మీరు దేనిపై ఎక్కువ చూపుతున్నారు దానిపైనే మీరు దృష్టి సారిస్తారు ఈ రోజు మీరు మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు ఈ రోజు మీరు అబద్దాలకు దూరంగా ఉండాలి ఈ రోజు మీరు అబద్ధాలు చెప్పకూడదు ఈ రోజు ముఖ్యంగా మిమ్మల్ని కలవడానికి మీ దగ్గరి బంధువు మీ ఇంటికి రావచ్చు జీవిత భాగస్వామితో కలిసి బంధువుల ఊరికి మీరు వెళ్ళవచ్చు ప్రేమ జీవితం గడుపుతున్న వారు ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు ఈ రోజు తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు రాబోయే రోజుల్లో మీకు అనుకూలంగా ఉండే కొత్త భాగస్వామ్యాల కోసం చూడండి మీరు వృధా ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి వాణిజ్య రంగానికి సంబంధించిన వ్యక్తులు ఉద్యోగ సంబంధిత అవకాశాలను పొందవచ్చు రద్దీగా ఉండే ప్రాంతాలకు ఎక్కువగా వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించండి నగరం వెలుపల ఎక్కడికైనా వెళ్లడం వల్ల మిమ్మల్ని రిఫ్రెష్ చేయవచ్చు అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి త్వరలోనే మంచి శుభవార్తలు అందుతాయి ఈరోజు మీరు ఏ పనిని అసంపూర్తిగా ఉంచవద్దు కుటుంబ సంతోష విషయంలో ఈ సమయం మీకు మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది మీకు మీ తోబుట్టువలతో లేదా తల్లిదండ్రులతో ఏదో ఒక సమస్యపై వివాదం ఉండవచ్చు ఈ సమయంలో మీరు వ్యాపారంలో కూడా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది అయితే సానుకూల అంశం ఏమిటంటే మీరు మీ తెలివితేటలు మరియు విచక్షణతో అన్ని సమస్యలను పరిష్కరించగలుగుతారు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ కాలంలో మార్కెట్లో చిక్కుకున్న డబ్బును ఉపసంహరించుకోవడం కష్టం అవుతుంది ఈ కాలంలో మీరు అనవసరంగా పరిగెత్తడం వల్ల శారీరకంగా అలసిపోవచ్చు ఈ సమయంలో వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు వారు ఉద్యోగస్తుల ఆదాయం పెరుగుతుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వృత్తిపరమైన రంగంలో మీకు గొప్ప అవకాశాలు లభిస్తాయి కొన్ని ప్రదేశాలకు వెళ్లడం మరియు స్వంత ప్రదేశాలను సందర్శించడం అనేది కొందరికి ఇష్టం బోనస్ లేదా ఇంక్రిమెంట్ మీకు లభిస్తుంది ఈ రోజు మీరు దాచిన ప్రత్యేకతలను ఉపయోగించడం ద్వారా రోజును మెరుగుపరుస్తారు వ్యక్తిగత ఆసక్తి కారణంగా కొందరు వ్యక్తులు మీ కుటుంబంలో గందరగోళాన్ని సృష్టించవచ్చు జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది ఒక వ్యక్తి పట్ల పెరుగుతున్న ఆకర్షణ ఏకపక్షం మాత్రమే అని మీరు గ్రహించగలరు

పాఠశాలలో లేదా కళాశాలలో ఉన్నట్లయితే ఈ రోజు మీరు చదువుపై తక్కువ శ్రద్ధ వహిస్తారు మరియు ఇతర పనులపై ఎక్కువ దృష్టి పెడతారు మీరు చదువు మీద దృష్టి పెట్టండి లేదంటే రానున్న రోజుల్లో మీకు కష్టాలు ఎదురవుతాయి ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వారితో లేదంటే మీరు పని చేస్తున్న చోట ఒకరితో తీవ్రంగా గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ నోటిని మీ మాటను అదుపులో ఉంచుకోండి మీకు అంత మంచి జరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ధన్యవాదాలు